నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జగన్ సలహాదారులు తామే చాలా మేధావులు అనుకుంటూ ఉంటారు ఆ నమ్మకంతో అద్భుతమైన వ్యూహాలను జగన్కిస్తున్నారు వెంట వెంటనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పెద్ద పెద్ద ఫ్లెగ్జుల మధ్య జగన్ చేత ర్యాంప్ వర్క్ చేస్తే జనాలు జైజలు పలుకుతారని భావించారు బస్సు యాత్ర మధ్యలో బ్యాండేజ్ డ్రామా నిజంగా ఏదైనా అయి ఉంటే ఇన్ని ఐపాక్ అడియాలు ఫలించేవేమో చైతన్యవంతమైన ఆంధ్ర అయ్యో అని ఒక ఛాన్స్ ఇస్తే ఐదేళ్ల పాటు నరకం చూపించిన జగన్ కు సైలెంట్ గా ఉంటూ చివర్లు వైలెంట్ గా లెవనిచ్చి చితగొట్టారు ఆఫ్టర్ సాధారణ ప్రచులు ఇలా ఆలోచిస్తే అవతల తమ రాజ్యసభ సభ్యులు ఐదేళ్ల పాటు దెబ్బతిన్న చంద్రబాబు మూడోసారి కూడా అధికారం నిలుపుకున్న బీజేపీ అగ్రనేతలు ఇండియా కుటుంబ నేతలు ఎలా ఆలోచిస్తారు అనే కనీస ఆలోచన జగన్ ముదురు సలహాదారులకు ఉందా లేదా అనేది ముందు చూద్దాం ఓడిన వెంటనే మాకు రాజ్యసభలో పదకొండు మంది లోక్సభలో నాలుగు మంది కలిపి పదిహేను మంది బలం ఉంది ఎన్డీఏకి రాజ్యసభలో బలం లేదు మా మీద ఆధారపడాల్సిందే మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం మద్దతు ఇస్తామని బీజేపీ అడగ ముందే ఏ విజయసాయి రెడ్డి చేత మీడియా చెప్పించారు ఈ మొదటి వైకాపా వ్యూహాత్మక హెచ్చరికకు బీజేపీ వైపు నుంచి నోరెస్ పాం లోక్సభలో ఆ నలుగురి అవసరం లేదు ప్రభుత్వం పడిపోదు రాజ్యసభలో బలం కోసం వైకాపాను చేర్చుకుంటే ప్రభుత్వం అనుగడకు ఇబ్బంది ఆంధ్రలో ప్రభుత్వం పడిపోదు ఇదే సమయంలో రాజ్యసభలో ఏ బిల్లును వైకాపా వ్యతిరేకించే ధైర్యం వైకాపా చేయదు అది వైకాపాకు తెలుసు అనే అవగాహన బీజేపీకి ఉండేది అనుకుని వేసిన ఆ కూడా విఫలమైంది రెండో ప్రమాదకర వ్యూహానికి వైకప్ప తెరతే ముందు విజయసాయి రెడ్డిని అమిత్ షా గారి వద్దకు పంపింది తర్వాత నేరుగా బీజేపీని బ్లాక్ మెయిల్ హెచ్చరిక చేయడానికి ఢిల్లీలో రంగం సిద్ధం చేసింది ఇండియా కూటంలోని ఓ మూడు నాలుగు పార్టీల నుంచి ఒక్కో ఎంపీని రప్పించే ఏర్పాట్లు చేసుకుని తమ వీధి రౌడిని ఇంకో వీధి రౌడికి చంపేస్తే అలాగే అధికారంలోకి వచ్చిన టీడీపీ కార్యకర్తలను ముగ్గురిని తమ వైకప్ప వారి చంపిస్తే అందరిని కలిపి టీడీపీ చంపించింది అని రాష్ట్రపతి పాలన పెట్టాననే సాకు చూపుతూ రౌండ్ టేబుల్ ముచ్చట్లు పెట్టిన అవ్వుతూ కబులు చెప్పిన దృశ్యాలను జాతీయ మీడియా ద్వారా బీజేపీకి తెలిసేలా చేశారు ఆరోపణలకు ఆధారాలు ఇవ్వమంటే జాతీయ మీడియా ప్రతినిధులకు జగన్ మోహన్ చాటేశాడు జగన్ నవ్వుకున్న విషయం తెలిసిందా ఈ రెండో వైకపా వ్యూహాత్మక బ్లాక్మెయిల్ కు కూడా బీజేపీ నుంచి నో రెస్పాన్స్ మొదటి రెండో వ్యూహాలకు మధ్యలో ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఎంపీలను అందరినీ రమని హుకుం జారీ చేశారు జగన్ తాడపల్లిలో తనను కనీసం ఓదార్చడానికి కూడా రాని తనకు అనుమానం ఉన్నా వచ్చిన ఎంపీలను చూసి మరింత అయోమయంలో పడ్డాడు జలమే సైలెంట్ గా ల దగ్గర ఇద్దరు చేస్తే ఎంపీలు ఇంకెంత ఆలోచిస్తారు ఇక జన్మలో జగన్ డబ్బులు ఖర్చు పెట్టి ఎంత హడావిడి చేసిన అధికారం అనేది కళ్ళ ఒకే ఒకసారి అధికారంలోకి వచ్చు వెంటనే తమ వైకప్ప సచ్చిపోయిందని తెలుసు ఆ వైకప్ప కలేబరం దగ్గర ఎంత ఇచ్చినా దు జగన్ గత పెట్టబోయే అవినీతి కేసుల కోసం అక్కడ ముక్కు చేదుకుంటూ ఐదేళ్లు విలపిస్తే తమ రాజకీయ జీవితం ఆ ఏడుపుతో పాటు ముగిసిపోతుంది చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను రాజ్యసభకు పంపుతామని ఎర్రచందన స్మగ్లర్ విజయానంద రెడ్డి ఎంత ఇచ్చాడో ఆ సీట్ అమ్ముకున్నారు తర్వాత ఇస్తామన్న రాజ్యసభ సీట్ కోసం శ్రీనివాసులు గారిని వంద కోట్లు అడిగారు ఆయన దండం పెట్టి ఆ విషయం మీడియాకు చెప్తూ జనసేన తరపున టికెట్ తెచ్చుకుని తిరుపతిలో గెలవడం మనకు తెలిసిందే ఆయన చెప్పాడు నాకు ఇస్తానన్న రాజ్యసభ సీటు జగన్ అమ్ముకున్నాడు వేరే వారికి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తే వారి ఎంపీలతో కలిసిమెలిసి ఉంటారు వచ్చిన పనేంటో చెప్తారు ప్రతి శాఖకు అడిగి సాధించే బాధ్యతలు ఇచ్చి గౌరవిస్తూ ప్రజల్లో కూడా గౌరవం కలిగేలా ప్రవర్తిస్తున్నారు అటు కేంద్రంలో పరపతి ఇటు ప్రజలు అధికార కూటమి కూటమిగా మర్యాదలు కలుగుతుంది అధికారులు కూడా వారు చెప్పినట్టు వింటారు వైకాపాలో ఉంటే రౌడీలు చేస్తే రాష్ట్రపతి పాలన కావాలని జగన్ కేసుల లాభీ కోసం తమ ఐదేళ్ల రాజకీయ జీవితం ఖర్చు చేయాలి రాజ్యసభ సీట్లు డబ్బులు పెట్టుకున్న వారు ఎంత బాధపడతారు ఇక ఐదేళ్లు గోలు గీక్కుంటూ జగన్ కేసుల కోసం తమను వాడుకుంటాడు తప్ప తమతో భోజనం కూడా చేయడు టిల్లీ వస్తే అసలు తాడేపల్లిలో పత్తా ఉండడు ఎక్కడ బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడు వైకాపా వెళ్తే కుక్కతో కనుకను పట్టుకుని గోదావరి ఏది నటి అనే అవగాహన వైకాపాలోని ప్రతి రాజ్యసభ సభ్యునికి లేదనుకుంటే అది వారి అమాయకత్వమే ముచ్చటగా మూడోది మరింత డేంజరస్ వ్యూహం జగన్ తో పాటు తాడపల్లి ప్యాలెస్ లో విందు ఆరగించిన రాజ్దీప్ సర్దేశాయి దేశంలో పవర్ఫుల్ లీడర్ మోడీ రెండో వ్యక్తి ఎవరో తెలుసా అమిత్ షా కాదు చంద్రబాబు నాయుడు అవును ఇది నిజమూ మోడీ చంద్రబాబు ఫ్లాష్ బ్యాక్ గర్చా వివరిస్తూ ఒక డ్రామా పండించాడు ఓ వైపు అమిత్ షా గారిని గెలుతూ మరోవైపు చంద్రబాబు గర్వాన్ని పొంగింపు చేయాలని చాలా వ్యూహాత్మకంగా కష్టపడ్డారు ఇందిరాగాంధీ వాజ్పేయి నుంచి రాజకీయ వారసుడిగా ఉన్న చంద్రబాబు ఇలాంటివి ఇలాంటి వాని ఎంతమందిని చూస్తుంటాడు ఒకలా అమిత్ షా గారు ఎలా కనిపిస్తున్నారు వీరికి మళ్లీ మధ్య శరత్ పవర్ తో అమిత్ షా గారిని తిట్టిస్తూ రెచ్చగొడుతున్నారు రాజకీయ వ్యూహాత్మ మౌనంలో పివి నరసింహారావు తర్వాత చంద్రబాబును గుర్తు చేసుకుంటారు విశ్లేషకులు కొన్ని సందర్భాల్లో ఓవైపు ఇండియా కూటమి స్పీకర్ ఎన్నిక నుంచి చంద్రబాబుకు గాలం వేయడానికి ప్రయత్నిస్తున్నా ఉంది మరోవైపు బడ్జెట్ లో ఆంధ్ర పేరెత్తితే బీజేపీని పార్లమెంట్ లో ర్యాగింగ్ చేస్తోంది మరోవైపు ఆంధ్రకు బీజేపీకి బడ్జెట్ లో చెప్పింది ఇవ్వడానికి ఖజానాలో ఏం పెట్టలేదు బీజేపీ అని కాంగ్రెస్ జయరాం రమేష్ తెలివితేటలు ఒలకబోస్తున్నాడు తప్పటిపోయిన బీజేపీ చంద్రబాబు నవ్వుకుంటూ ఉంటారు మధ్యలో మన జగన్ జిమ్ముకుల వారికి కితికితలు పెట్టవంటారా నిన్న ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ బీజేడి నుంచి ఒక రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు పాలక పక్షం వైపు ఎవరైనా సహ్య కాలంలో డబ్బులకు కేసులు వాదించే వారి కోసం అంబానీకి గట్రా రాజ్యసభ సీట్లు అమ్ముకున్న వైకాపా ఈ కథనాన్ని రోజు సాక్షిలో వచ్చేస్తున్నాయి తమ రాజ్యసభ ఎంపులు వీడిపోతున్నారని ప్రస్ఫుటంగా తెలిసిపోయింది ముందస్తుగా దాని కోసం చంద్రబాబు మీద బురద చెల్లుతూ కథనం రాశారు మరోవైపు ఒకసారి ఆయన వాళ్ళ వద్దకు విచి చేరితే సరిగా పట్టించుకోరని వీళ్ళే వాళ్లకు హితబోధ చేస్తున్నట్టు తెలివితేటలు ప్రదర్శించారు అదే కథనంలో అవరో జగన్ సలహాదారుల అధారణ తెలివితేటలు మేధస్సు అని విశ్లేషించుకుంటున్నారు ఆగాహన ఉన్న ప్రతి ఒక్కరు వైకాపా ఉనికి కోసం జగన్ వేగంగా వేసిన ఎత్తులు ఒక్కొక్కటి అంతే వేగంగా వికటిస్తున్నాయి మరోవైపు కంట్లో నలుసులో చెల్లి తయారైంది వైఎస్ఆర్ పుట్టినరోజు కోసం బెంగళూరు నుంచి తాడపల్లికి వచ్చి వైకాపా నాయకులను సేకరించాల్సి వచ్చింది ఎడుపుల పాయలో జగన్ కు మొదటిసారి ఇప్పుడు లగెట్ కు దాడపల్లికి వచ్చి ఫోన్లు చేసి సెట్ చేసిన కేడర్ ప్రదర్శన ఓదార్పుల పరిస్థితి దిగజారింది జగన్ పరిస్థితి అవతల పెద్దరెడ్డి చేసిన పాపాలకు నట్లు బిగుసుకుంటున్నాయి ఆ ఒక్క దెబ్బ మిగిలిన వైకాపా బడానాయకుల నోట్లు లేకుండా చేస్తుంది అంబడి తప్ప ఎవరు స్క్రిప్ట్ చదవడానికి కూడా రావడం లేదు రజనీ ఘటనలు చదువుతుంది దయచేసి మమ్మల్ని వైకాపా నుంచి విముక్తి ప్రసాదించండి అని టీడీపీకి వినపాలు చేస్తున్నట్ైంది కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీల వరకు ప్రక్షలన అయింది ఇక మొదలవబోయే వైకాపా అవినీతి మీద కేసులో ఆట ఆసక్తి భయంకరంగా అటు రాజ్యసభ సభ్యులు కూడా వైకాపాను విడతారు రామచంద్రయ్య లాంటి వారు వైకాపా ఎమ్మెల్సీ పదులకు ముందే రాజీనామా చేసి మళ్ళీ టీడీపీ ద్వారా ఎమ్మెల్సీలు అయ్యారు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం టీడీపీ నుంచి లేదు అని ఏ తింగరుడికైనా తెలుసు వైకాపా సాక్షి గుమాస్తాలకు తప్ప రైట్ ఇది వాటి స్పెషల్ స్టోరీ పోచింగ్ దూత మీడియా